ప్రాంతం చూడకుండా వర్గం చూడకుండా చివరికి వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేశారు అనేది కూడా చూడకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష చూపకుండా ప్రతి పేదవాడికి మంచి చేయాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ఒక గొప్ప సైన్యం మీ జగనన్న పెట్టుకున్న నమ్మకం మీరు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఒకసారి ఈ రాష్ట్రంలో తిరిగి చూస్తే దేశంలో ఎక్కడికి ఏ మూలకు వెళ్లి తిరిగి చూసినా కూడా ఎక్కడా కూడా మునుపెన్నడు కూడా చూడని విధంగా రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రోజు మనందరి ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి ప్రతి మేలుకు ప్రతి సంక్షేమ పథకానికి సారదులు వారదులు ఈ రోజు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉన్న పరిస్థితిని మీ ద్వారానే జరుగుతా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈ రోజు మనం మంచి చేస్తున్నాము మంచి మనసుతో తీసుకువస్తా ఉన్న అనేక మార్పులు జరుగుతా ఉన్నాయి ఈ అనేక మార్పులకు సాక్ష్యాలు కూడా మీరే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపు 90% గడపలు రాష్ట్రంలో ఇవాల 90% గడపలకు వెళ్ళి జగనన్న పాలనలో మాదిరిగా ఇలా మీ ఇంటికి వచ్చి 1వ తారీఖునే పెన్షన్ ఇస్తా ఉన్న ఇలాంటి వ్యవస్థ గత ప్రభుత్వంలో ఏనాడైనా కూడా చూశారా అని ఆలోచింపజేసేలా ప్రజలను అడగగలిగిన నైతిక హక్కు మీకు మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా ఇలా మీ జగనన్న పాలనలో మాదిరిగా ఒక అమ్మఒడి గాని ఒక ఆశరా గాని ఒక చేయూత గాని ఒక ఇళ్ళ పట్టాలు గాని ఇల్లు గాని రైతు భరోసా వంటివి గాని ఇలాంటి అనేక పథకాలు గత ప్రభుత్వంలో పేదలకు అందించడాన్ని మీరు ఏనాడైనా కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా కూడా చూశారా అని అడగటం ద్వారా ఆలోచింపజేసే నైతికత మీ అందరికీ మాత్రమే సొంతం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు గత ప్రభుత్వం జన్మభూమి కమిటీలు అరాచకాలు చూశారు లంచాలు లేని పనులు జరగని పరిస్థితులు చూశారు వివక్ష ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్న పరిస్థితి చూశారు ఈరోజు అటువంటి జన్మభూమి కమిటీల అరాచకాలు లేకుండా వివక్ష లేకుండా లంచాలు లేకుండా వాటి స్థానంలో ఈరోజు మనందరి ప్రభుత్వం తీసుకొచ్చిన తులసి ముక్క లాంటి వ్యవస్థే ఈ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఈ వ్యవస్థ ఎంతగా మేలు చేస్తుందో వివరించే నైతికత కూడా కేవలం మీ సొంతం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలా చెప్పగల హక్కు మీకు ఎందుకు ఉందే అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం మనందరి ప్రభుత్వంలో మీ జగనన్న ప్రభుత్వంలో మన పేదల ప్రభుత్వంలో పేదలందరికీ చేసిన ప్రతి ఒక్క మంచి కూడా మీ చేతుల మీదుగా మీ ద్వారానే జరి